హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. వివిధ పార్టీ నేతల ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాజకీయ వేడి రగులు కొంటోంది. ఈ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన వేళ ఎన్నో అనూహ్యమైన చిత్ర విచిత్రమైన పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆపద్ధర్మ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన డ్రైవర్ మరియు క్లీనర్ కూడా ఆయనపై తిరుగుబాటు చేసి పోటీదారులుగా నిలబడడం విశేషం. కార్ డ్రైవర్ మల్లేష్ కొద్ది నెలల క్రితం వరకు ఈటెల రాజేందర్ డ్రైవర్గా పనిచేశారు. ప్రశాంత్ క్లీనర్గా పనిచేశాడు. ఇద్దరిని ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. డ్రైవర్ మల్లేష్ ఉద్యమ సమయంలో జైల్లో 2 నెలలు ఉన్నప్పుడు కనీసం ఈటెల బయటకు తీసుకువచ్చే సహాయం కూడా చేయలేదట. ప్రశాంత్ను కూడా వాడుకొని వదిలేయడంతో ఆయన ఈటెలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాజాగా ఇద్దరు ఈటెలపై స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు అండగా ఉన్న తమను పట్టించుకోలేదని వారిద్దరూ ఈటెలపై పోటీకి సిద్ధమయ్యారు. వీరే కాదు, ఈటెల న్యాయ కేసులు చూసే లాయర్ బండి కళాధర్ కూడా ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే కళాధర్కు ఈటెల అన్న టీఆర్ఎస్ అన్న పెద్ద కోపం పగలు లేవు. ఆయన ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతోనే బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలను చూసిన ఈటెల రాజేందర్ తనపై కాంగ్రెస్ కుట్ర పన్నిందని, తన వ్యతిరేకులను పోగు చేసి వారి చేత నామినేషన్ వేయించి నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఇదివరకెట్లా ఈటెలకు హుజూరాబాద్లో విజయం అంత ఈజీగా దక్కేలా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.